గత కొన్ని నెలలుగా యూపీలోని బహిరీ జిల్లాలో గల పలు గ్రామాలలో తోడేళ్లు బీభత్సం సృష్టిస్తున్నాయి. తాజాగా ఈ నరమాంస భక్షక జంతువు బారిన పడిన అర్మాన్ అలీ అనే 13 ఏళ్ల బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఇంటి టెర్రస్ పై నిద్రిస్తున్న సమయంలో అతనిపై తోడేలు దాడి చేసింది. ప్రస్తుతం అతడు చికిత్స పొందుతున్నాడు. తోడేల దాడులకు భయపడి ప్రజలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బతుకుతున్నారు. బహ్రాయిచ్ జిల్లా భారత్ నేపాల్ సరిహద్దులో ఉంటుంది. ఇక్కడి గ్రామాల్లో తోడేళ్ల గుంపులుగా తిరుగుతూ ఉన్నాయి. జులై నుంచి ఇప్పటి వరకు 26 మంది తోడేల దాడిలో గాయపడగా వారిలో 6 చిన్నారులు. తోడేలను పట్టుకోవడానికి అటవీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటి వరకు 5 తోడేళ్లు వారికి చిక్కాయి. బహ్రాయిచ్ లోని మహసి శివపూర్ తహసీల్ పరిధిలోని ఈ 110 గ్రామాలలో అధికార యంత్రాంగం వందల వారిగా పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. మహసీ తహసీల్ గత 200 రోజులుగా నరమాంస భక్షక తోడేళ్ల బీభత్సం కొనసాగుతుంది. తోడేళ్లు ఇప్పటి వరకు 60 మందిని గాయపరిచాయి. 6 తోడేళ్లు దాడులకు దిగుతున్నాయని గుర్తించారు. వాటిలో 5 తోడేళ్లను పట్టుకున్నారు. కాగా మనుషుల మీద తోడేళ్ల దాడులు కొత్తేమీ కాదు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో మనుషులు తోడేళ్ల మధ్య ఘర్షణ కనిపిస్తూ ఉంటాయి. తోడేళ్లు గుంపులుగా నివసిస్తాయి. 2 నుండి 10 జంతువులు ఒక గుంపుగా ఉంటాయి. అవి సంతాన ఉత్పత్తి కాలానికి ముందు అంటే అక్టోబర్కు ముందు సురక్షితమైన స్థలం చూసుకొని పిల్లల్ని కంటాయి. ఆ పిల్లలకు యుక్త వయసు వచ్చాక వేటాడడం నేర్పిస్తాయి. తోడేళ్లకు ఆహారం దొరికినప్పుడు మానవ నివాసాల మధ్య జీవించే వీధి కుక్కల కోసం వెతుకుతుంటాయి. ఆ సమయంలో మనుషులు కనిపిస్తే పొరపాటున దాడి చేస్తాయి. తర్వాత మనుషులపై దాడి చేయడాన్ని అలవాటు చేసుకుంటాయని జంతుశాస్త్ర నిపుణులు చెప్తున్నారు. తోడేళ్లు సులభంగా దొరికే ఆహారం కోసం వెతుకుతూ మనుషుల పిల్లలను లక్ష్యంగా చేసుకుని అవకాశం ఉంది. 2002 నుంచి 2020 వరకు ప్రపంచవ్యాప్తంగా 489 తోడేళ్ల దాడులు జరిగాయి. వాటిలో 78% రాబిస్ కారణంగానే దాడులు చేశాయి. హిమాలయాల దిగువ ప్రాంతంలో సుమారు 1100 తోడేళ్లు ఉంటున్నాయి. ఇంటర్నేషనల్ వూల్ఫ్ సెంటర్ ప్రకారం భారత ఉపఖండంలో 4000 నుంచి 6000 వరకు తోడేలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో తోడేళ్ల సమస్య నివారణకు ప్రభుత్వం అటవీశాఖకు 20 లక్షల రూపాయలు ఇచ్చింది. తోడేళ్ల దాడిలో మృతి చెందిన వారు కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం 4 లక్షల రూపాయలు, అటవీశాఖ నుంచి మరో 1 లక్ష కలిపి మొత్తం 5 లక్షల రూపాయలను పరిహారంగా ఇస్తున్నారు. ఇదిలా ఉంటే సుమారు 20 ఏళ్ల కిందట కూడా ఈ ప్రాంతంలో తోడేళ్లు మనుషులపై దాడి చేశాయి. అప్పట్లో గోండా, బహిరీచ్ బలరాంపూర్ జిల్లాల్లో 32 మంది చిన్నారులు తోడేళ్ల దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు.